ఆ రోజు జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం ఏమైంది? ఈరోజు ఏమైంది? తిరిగి జగనన్న పైన తిరుగుతా ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట, నేనే ఆడిస్తున్నానంట. అంటే ఆ రోజు కూడా నేనే పాదయాత్ర చేయించాను ఆవిడ దగ్గర. ఇప్పుడు నేనే పాదయాత్ర ఆవిడని తిరుగుబాటు చేశాను. అంటే సిగ్గు ఎగ్గు లేకుండా, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా, కళ్ళారపకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే, ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు, జ్ఞాపకం ఉందా మీకు? అప్పట్లో తర్వాత ఏం చేశాడు? రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, జ్ఞాపకం ఉందా మీకు? అది విశ్వసనీయత. ఇలాంటి విశ్వసనీయత ఉండే వ్యక్తిని ఏమనాలి నాకైతే అర్థం కాల. నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే ఒక మాట మాట్లాడుతున్నాడు, పెత్తందారులకి పేదవాళ్ళ మధ్య యుద్ధం అంట. ఏంటో నాకు అర్థం కాల ఇది. అంటే ఏం చేసినా జరిగిపోతుందనుకుంటున్నాడు. దేశంలోనే ఎక్కువ సంపద ఉండి ఎక్కువ ఆదాయం వచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, 510 కోట్ల రూపాయల ఆయన సంపద. దేశంలో ఉండే అందరు ముఖ్యమంత్రుల ఆదాయం ఎంతుందో దానికంటే ఎక్కువ ఆదాయం సంపద ఈయనకుంది. నేను అడుగుతున్నా, ఇప్పుడు 5 ఏళ్లలో మీ ఆదాయం పెరిగిందా? పెరిగిందా మీ ఆదాయం? ఆయన ఆదాయం పెరిగింది. ఎట్లా పెరిగిందో మీకు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నా. చెప్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముడు ఎక్కడ చూసినా దోపిడీ, ఇలాంటివన్నీ చేసి ఇష్టానుసారంగా పెంచుకుని ఈయన వీళ్ళ మనుషులందరూ కూడా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈరోజు అడుగుతున్నా, ఇవన్నీ మీరు సంపాదించారు, మీరు దేశంలోనే రిచెస్ట్ మ్యాన్గా తయారయ్యారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మాత్రం దేశంలో నిరుపేదలుగా తయారయ్యే పరిస్థితి తెచ్చారు. అది మీరు చేసిన ఘనత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, ఎవడైనా ఒక్కడైనా సమర్థమైన మంత్రులు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక పాలసీ పెట్టాడు, ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మనల్ని తిట్టాలి. మీరు చూస్తే వైసీపీలో బూతురత్న అయితే ఎమ్మెల్యే టికెటు, బూత్ సామ్రాట్ అయితే వాడికి మంత్రి పదవి. ముందు నన్ను తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, లోకేషన్ తిట్టాలి, అప్పుడే వీళ్ళకి మంత్రి పదవులు, అప్పుడే ఎమ్మెల్యే సీట్లు, అప్పుడే ఎంపీ సీట్లు. అవినీతి పరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడీ, వీరిద్దరూ కూడా బాబుకు సమన్లిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ చంద్రబాబును జైల్లో పెడితే, జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు. పరామర్శించి ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు. అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం అవినీతి జరగకపోయినా కూడా అభాండాలు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మనుషులు ఎందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అని అంటే, కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా
పార్ట్నర్ కాబట్టి ఎవడు నోరు మెదపడు, ఎవడు మాట్లాడడు. దత్తపుత్రుడు ప్రశ్నించడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని అని అడగండి, నేను అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నొక్కిన బటన్లు 0. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. అప్పట్లో ఎందుకు ఈ బటన్లు నొక్కే కార్యక్రమం జరగలేదు, ఎందుకు ఇలా 2,40,000 కోట్లు ఎందుకు ఇవ్వలేకపోయారు అని అంటే, కారణం అప్పట్లో ప్రతి పేదవాడి ముఖం మీద చిరునవ్వు చూడాలని చెప్పి పాలన జరగలేదు. అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడమే తప్ప వేరే పాలన జరగలేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఒక గొప్ప గజదంగల ముఠ రాజ్యాన్ని పరిపాలన చేసేది. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఇదే జరిగింది. దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము.